Hi friends, you are watching Bomsi Gaming Channel. Friends, here is Neenette Free Fire. Friends, this video is a very good video. మీ ఫ్రెండ్స్ కట్ చేసి చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది నాకంటూ ఒక గేమింగ్ ఛానల్ అయితే ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో నేనే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నీ నుంచి అయితే మాకైతే సపోర్ట్ రావాలి అజ్జుబాయి 94 అయితే చెత్తి గెలిపించాడు అనమాట అంటే మా మ్యాచ్ కాదు వాళ్ళ మ్యాచ్ కాదు ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియో మీకు అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎన్ని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మన గేమ్లో అయితే అజ్జుబాయి 94 అయితే వచ్చినాడు ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్యారెక్టర్ అయితే రన్ అయితే చేస్తున్నాము అన్నమాట ఇప్పుడైతే మనమైతే హెడ్ షాట్స్ కొట్టిన క్లిప్స్ అయితే నేనైతే షార్ట్స్ని అయితే పెట్టడం అయితే జరుగుతుంది నేనైతే ఎనిమిది కోసం వెతుకుతున్నాను అక్కడైతే పైకి అయితే ఒక ఎనిమిది వెళ్ళాడు నేనైతే చూసుకోలేదు ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు కదా అతన్ని అయితే టార్గెట్ అయితే చేసినాను పైన ఉన్నాడేమో అని చూశాను ఫ్రెండ్స్ అక్కడైతే ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఈ ఛానల్ అయితే ఒక 10 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నేనైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా తీస్తాను ఐడి అంటే పోయి ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఎనిమిది ఉన్నారని నేనైతే బాడీ షాట్లు అయితే దింపేసాను అనమాట అంటే సక్సెస్ఫుల్గా వన్ దగ్గర ఉన్న లూట్ అయితే వచ్చింది ఈ మ్యాప్ అయితే నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ అయినా అయితే వస్తుంది దీన్ని ఎలా తీయాలో ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పండి ఈ వీడియో వచ్చేసి 10 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా ప్లీజ్ 10 లైక్స్ అయితే టార్గెట్ చేయండి ఈ వీడియో ఎక్కడంటే ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మ్యాచ్లో అయితే ఒక్క హెడ్ షాట్ కొట్టాను లేదా ఎన్ని హెడ్ షాట్స్ కొట్టినాను అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే చూస్తున్నాను నేనైతే ఎనిమిది ఉన్నాడో లేదా అని ముఖంగా చేసుకొని వెళ్ళాను ఇంటి పైన ఒకడైతే ఒక ఎనిమిది ఉన్నాడు అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు కదా డెజర్ట్ ఏల్ తీసుకొని ఆనికైతే ఒక హెచ్ఆర్ అయితే ఇచ్చేద్దాం వాడైతే ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటే ఈ బిల్డింగ్ పైన నేను కొడుతున్నాడు ఫాస్ట్ అంటే ఫాస్ట్గా హీల్ అయితే చేసుకుందాం మళ్ళీ మనం అయితే చనిపోతాం కదా ఆయన మిగ్గాను ఒక హెచ్ఆర్ చేసుకోండి ఆయన దగ్గర అయితే గ్రోజా అయితే ఉందన్నమాట కొట్టే అనుకున్న లోపల ఆడైతే గాయం చేస్తాడు వాడైతే కిందకి దుంకేటప్పుడు అయితే మనం అయితే చంపేద్దాం త్వరగా దుంకరే ఓకే దూకుతున్నాడు ఫ్రెండ్స్ చంపేద్దాం మన లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు మన టీమ్మేట్కి అయితే రివైవ్ ఇచ్చేద్దాం నేనైతే సిఎస్ ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను మీరైతే హీరోస్ అయితే వెళ్ళిపోవచ్చు అక్కడైతే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు నేను మా ఫ్రెండ్కి అయితే గ్లోవల్ వేస్తే అతని దగ్గర ఆల్రెడీ గ్లోవల్ ఉంది నేనైతే రష్ అయితే చేస్తున్నాను అనమాట చిన్న రష్ వేస్తాను కొడదామని సరికి అయితే వన్ ట్యాప్ అయితే ఇచ్చేస్తాను అనమాట దానికైతే ఇంతకుముందు ఫ్రీగా వచ్చిన ఎలిట్ పాస్ అయితే మీరైతే తీశారనుకుంటున్నాను నేనైతే ఇన్ని రోజులు వీడియో అందుకట్లేదంటే నేను నాకు రావట్లేదు ఫ్రెండ్స్ అది రికార్డ్ చేయడానికి అయితే ఇదే లేక ఒక్క వీడియో రికార్డ్ అయింది గేమ్ రికార్డ్ చేయొచ్చు అంటే మళ్ళీ రికార్డ్ చేసేటప్పుడు రికార్డ్ ఆప్షన్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ గేమ్లో అయితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే నేను రికార్డ్ చేసేటప్పుడు మధ్యలో అయితే ఆఫ్ అవుతుంది ఓకే నేనైతే 10 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక స్టోరీ అయితే పెడతాను దానిలో టీమ్ కోడ్ అయితే పెడతాను అందరైతే జాయిన్ అయిపోయింది నేను స్టోరీ పెట్టినాక ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళతో మ్యాచ్ అయితే ఆడుతాను అనమాట
గివ్ అవే అన్నీ మనం ఇయ్యలేం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ముందే అయితే ఏమన్నా నేను అసలు చూసుకోలేదు. మన కిల్లి డెబిల్ అనే ఒక క్యారెక్టర్ పెట్టుకొని ఆడుతున్న అతనైతే నాకైతే రివైవ్ ఇచ్చినాడు. మనం మెడికేట్ వేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. అంత లోపల ముందరైతే ఒక ఎనిమి ఉన్నాడు, ఆయన అయితే ఇంకా వేసుకొని చూసాం. వెనకాల ఉన్నాడు, ఇప్పుడైతే చూసినాం అనమాట. అయితే దింపడా నా దోగతో అయితే అజ్జుబాయ్ ఫేక్ అజ్జుబాయ్ ఇతనైతే, ఎందుకంటే మన రియల్ అజ్జుబాయ్ మన గేమ్లోకి ఎప్పుడు తగులుతాడు ఫ్రెండ్స్. ఈ 2v2 అంటే 2 రౌండ్స్ వాళ్ళు కూడా మనం కొట్టాము, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు చూసుకున్నట్టయితే మన టీమ్స్ అయితే 4 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ వచ్చేసి డెవిల్, థర్డ్ వచ్చేసి పాగల్, ఫోర్త్ వచ్చేసి షాడో. అవతల టీంలో అయితే అజుబాయ్ 94 అయితే ఉన్నాడు. మళ్ళీ ఎవరు గెలుస్తారు అయితే చూద్దాం ఫ్రెండ్స్. నా వాయిస్ అయితే బాగుందా లేదా అయితే కింద కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నా వాయిస్ నేను వింటే చాలా అంటే చాలా బ్యాడ్గా అయితే వినపడుతుంది ఫ్రెండ్స్. నా వాయిస్ నేను విన్నప్పుడు అయితే ఇద్దరుడేను అంత మంచి వాయిస్ మన దగ్గర లేదు కదా, ఏం చేద్దాం. ఇప్పుడైతే మనమైతే సైన్ నుంచి అయితే చిన్నగా అయితే వెళ్ళిపోయి 8కి అయితే చెప్పేద్దాం. అయితే కవర్లోకి అరే వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళిపోయారు. ఇంకొకడైతే ఉన్నాడు, ఆయనైతే నేను చూసుకోలేదు. నాకు డ్యామేజ్ అంతా పోయింది. ఒక పొనఫైర్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేనైతే ఒక ఎలా అంటే నేనైతే ఒక వీడియోలో అయితే నేనైతే ఒక టీమ్ కూడా కాదు కానీ ఇక్కడైతే చెప్తాను. అది పోయి మీరు కామెంట్లు అయితే చెప్పండి. తర్వాత నేనైతే మీకైతే రిక్వెస్ట్ అయితే పంపిస్తాను. మీ ఐడి అయితే కింద కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్. నా పేరైతే గేమ్లో అయితే ఎంసీ విడక్ అనమాట. దీంట్లో అయితే మన ఫ్రెండ్ అయితే ఆడుతున్నాడు, అంటే మా ఫ్రెండ్ కాదు, ఊకే ర్యాండమ్గా స్టార్ట్ చేసినాను. వీడు కొడతాడా లేదా, మ్యాక్సిమం వీడైతే కొడతాడు, ఎందుకంటే అవుతుంది ఇద్దరు ఉన్నాడు. జోన్లో అయితే ఎలిమినేట్ అయిపోయినాడు. ఓకే అజ్జుబాయ్ 94 అయితే చంపేసినాడు. నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో మనం ఏం చేస్తాం, వచ్చిన మ్యాపే మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే M177 తీయలేను, ఎందుకంటే లేదు మ్యాక్స్ అయితే తీసినాం. ఇంకా ఇదే కదా ఫ్రెండ్స్, అవతలోనికి ఇంకా లాస్ట్ రౌండ్ ఇచ్చేస్తే వాడే గెలుస్తాడు. కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి మనం అయితే మ్యాచ్ ఎంత అందరికీ దింపేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే మా ఫ్రెండ్స్ అమ్మాయిని అయితే పోదామని నిర్ణయించుకున్నాను. అదే మా ఫ్రెండ్స్ అంతా వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయినారు. సరేలే అని నేను ఒక్కడిని చూసిన లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఒక ఎనిమిది అయితే వస్తున్నాడు. అదే రైట్ సైడ్ ఆడైతే నన్ను చూడలేదు. నేనైతే చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాం. మా ఫ్రెండ్ అయితే వెనకాల నుంచి అయితే చూసినాడు, నెంబర్ 2 అయితే వస్తున్నాడు మళ్ళీ నా దగ్గరికి. ఆడి దగ్గరకు వచ్చే లోపల మనమైతే ఆయన అయితే చంపేద్దాం. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ల్యాగ్ అయింది ఫ్రెండ్స్. 11 మినిట్స్ వరకు అయితే ఉంది. ఈ ఎనిమి అయితే వచ్చాడు, ఇంకా కొట్టేద్దాం ఫ్రెండ్స్. మన మ్యాక్స్ అయినంత అట్లా దింపాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే వస్తాడు అనుకుంటా, వచ్చినట్టయితే చంపేద్దాం. ఓకే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాను. మా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ అయితే ఒకటి వేసినాడు అంట, కొంచెం అయితే వేసేసాను. కింద అయితే ఒక ఎనిమి ఉన్నాడు, అయితే పిస్టంతో కొడుతున్నాం మరి ఈ చిత్రంలో. ఇన్నొక్క చంపేస్తే ఇంక అయిపోయింది. మా టీంలో 4 అయితే బతికినారు. అరే నాకు అయిపోయినాడు అని అయితే పిస్టంతో చంపుదామని ఒక చిన్న హోప్. మళ్ళీ ఒక కాంగ్ అని చెప్పుకొని వెళ్ళేసరికి మన టీమర్స్ అయితే చంపేస్తున్నారనమాట. ఇంకా లాస్ట్ 3v3 2v1. ఈ మ్యాచ్ వచ్చేసి ఒక స్పేస్ అయితే వచ్చిందనమాట. స్పేస్ అంటే గాలిని అయితే ఎగరగలం.
నా దగ్గర ఉన్న 3 గ్లో బాల్స్ ఏదో ఉన్నాయి, ఒక గ్రానైట్ ఉంది. గ్రానైట్ అయితే పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే గ్రానైట్ కుక్ చేయలేము ఫ్రెండ్స్, అంటే రౌండ్గా అయితే వస్తున్నాయి కదా, అలా అయితే చేయలేము. ఊకే గ్రానైట్ వేసే వేయాలి. ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రానైట్ తీసుకొని కుక్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేయచ్చు, అది అందరికీ తెలుసు. మీకు ఎవరికైనా ఓల్డెన్ డేస్లో ఉన్న గ్లైడర్ అయితే తెలిస్తే చెప్పండి, ఎందుకంటే గ్లైడర్ వేసుకొని ఫ్యాక్టరీ పైకి అయితే దుమ్మకొచ్చు భీమశక్తి దగ్గర నుంచి. గ్రానైట్ కుక్ చేసి వేసేయాలి ఫ్రెండ్స్. అయిపోయింది, ఇద్దరికైతే పడింది, అందరికీ సంతోషం. ఇంకో ఇంకైతే నెట్ అయితే లేదనమాట, పాపం వచ్చేసి పెట్టుకున్నాడు. ఇంకోడైతే వచ్చినాడు, మనకైతే MP40తో దింపుతున్నామని చెప్పాడు. జోన్ అయితే వస్తుంది, మ్యాక్సిమం తీసుకొని దింపేయాల్సింది. ఇంకా లాస్ట్ ఇంకా ఎక్కడైతే ఉన్నాడు, ఇంకా మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే బోనఫైర్ అయితే వాడేసి కొంచెం అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మన టీమ్మేట్స్ ముగ్గురు అయితే ఉన్నారు కదా. సక్సెస్ఫుల్గా బూయా అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.